గైస్ మనకి ఇనాయత్ కళ్యాణ్ నుంచి అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది, మామ రాఖీ బాయ్ కార్ ట్రైన్లో శాండీ సోర్స్ వస్తుంది, ప్లీజ్ లేపే మామ. గైస్ ఇగో ఈ ట్రైన్లోనే రాఖీ బాయ్ కార్ అయితే వస్తుంది, సో మనం దాన్ని అయితే లేపేద్దాం గైస్. ఇప్పుడు ముందు మనం ఈ ట్రైన్లోకి అయితే ఎక్కాల్సి ఉంటుంది, ఫైనల్లీ ట్రైన్లోకి ఎక్కేసాం గైస్. ఒరే డ్రైవర్గా వస్తాను దీప. గైస్ మనం ఈ ట్రైన్ ఆపడానికి ఒక మంచి లొకేషన్ అయితే కావాలి, ఎవరు లేనిది. సో అది వచ్చేలోపు మీరైతే ఈ ట్రైన్ ఇంజన్ వ్యూ అయితే చూసేయండి గైస్. ఫైనల్లీ మనం అనుకున్న లొకేషన్ అయితే వచ్చేసింది గైస్. సో మనం ఇక్కడ ట్రైన్ ఆపేసి మన కంటైనర్ అయితే చెక్ చేద్దాము. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా దగ్గర ఉన్న కంటైనర్ నెంబర్ అండ్ దీని మీద ఉన్న నెంబరు రెండు సేమ్ గైస్. సో ఈ కంటైనర్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కంటైనర్ని క్రేన్ తోటి అయితే పక్కకైతే పెట్టేసుకుందాం గైస్. సో ఇప్పుడు ఏంటంటే దీని డోర్కి అయితే మనం స్టిక్కీ బాంబ్ అయితే పెట్టేసుకుందాము. సో స్టిక్కీ బాంబ్ ప్లాన్ చేసేసాము, సో మనం త్వరగా పక్కకైతే వెళ్ళిపోదాం, లేదంటే అవి పేలితే మనం చనిపోయే అవకాశం అయితే ఉంది. సో చూడొచ్చు స్టిక్కీ బాంబ్స్ అయితే పేలిపోయినాయి అండ్ డోర్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి గైస్. మనం అయితే లోపల కార్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. బా గైస్ ఇది ఫోర్డ్ మస్టాంగ్ జీటీ గైస్, ఇది కేజీఎఫ్ మూవీలో నా ఫేవరెట్ కార్ గైస్ ఇది. బా ఇనాయత్ కలీల్ భయ్య థ్యాంక్ యూ భయ్య నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. గైస్ మీరు కూడా ఏ హీరో కార్ అయినా జీటీ 5లో మీకు దొరికిందో కింద కామెంట్ అయితే చేయండి అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసుకున్న ఛానల్ సబ్